వెల్కమ్ టు నైన్త్ న్యూస్. దిస్ ఇస్ నానాజీ. చిన్న అజాగ్రత్త వల్ల వచ్చే నష్టాన్ని ఇటలీని చూస్తే తెలుస్తుంది. ఇప్పటికే భారత్లో 9వ కరోనా మరణం నమోదైంది. కరోనా ప్రమాద అంచున ప్రయాణిస్తున్న భారత్ పరిస్థితులను ముందుగానే అంచనా వేసింది. అందరూ ఇంట్లో కూర్చుని ఈ మహమ్మారిని తరిమి కొట్టాలనే అవకాశాన్ని కల్పిస్తే రోడ్లపై తిరుగుతారా? భారత్ను ఇటలీ చేయొద్దు. ప్రపంచాన్ని హరలిస్తున్న కరోనా వైరస్ ధాటికి ఇప్పటికే ప్రపంచ దేశాలు అల్లకల్లోలంగా మారాయి. తాజాగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర సరిహద్దులు మూసివేశాయి. తెలుగు రాష్ట్రాలు కూడా లాక్డౌన్లు ప్రకటించాయి. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు చేపట్టి అధికారులతో ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటున్నారు. అంటువ్యాధుల చట్టం 1997 చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఉత్తర్వులు జారీ చేసి లాక్డౌన్ ప్రకటించగా కొన్ని వ్యాపార సంస్థలు, ప్రజలు, ఆటోలు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించిన ప్రజలు సోమవారం రోడ్లపైకి వచ్చారు. పక్క రాష్ట్రాలలో సాఫ్ట్వేర్ కంపెనీలు మూసేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆటోనగర్లో ఉన్న సైన్స్ సాఫ్ట్వేర్ కంపెనీ యథావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆ సైన్స్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులతో మీరన్నా మాట్లాడారా? అక్కడ సిబ్బంది యథావిధిగా విధులకు హాజరవుతున్నట్లుగా విజువల్స్లో కనిపిస్తున్నాయి. అక్కడ మీతో వాగ్వాదం దిగుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అక్కడ ఏమంటున్నారు? అదే జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ జీవో ఉన్నప్పటికీ కూడా, ఇదిగో జీవో నెంబర్ చాలా స్పష్టంగా ఉంది. జీవో ఉన్నప్పుడు ఇక్కడ సెయింట్ కంపెనీ ఎవరైతే ఉందో వాళ్ళు ఉదయం నుంచి నైట్ అప్డేట్ చేస్తున్నందుకు వాళ్ళ మీద ఒక కన్ను పెడుతూనే ఉన్నాం మనము. ఇక్కడ చాలా ఎంతో మంది దగ్గరికి 100 పై మంది వర్క్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ అడిగితే కనుక వాళ్ళు సింపుల్గా మాట చెప్పేది ఏంటంటే, ఎవరు వర్క్ చేయట్లేదు, హౌస్ నుండి వర్క్ చేస్తాం, అందరూ బయటకు పోయి చెప్తుంది తప్ప ఇది కేవలం. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం చెప్పినా సరే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు చేయాల్సిన జరుగు చూపిస్తున్నారు. ఇక్కడ చాలా వాళ్ళు కూడా మాకేం పట్టినట్టు, మీరు ఇవ్వము, మేము చూపించము, మీకు చెప్పవచ్చు మాకు లేదు, మాకు జీతం ఇస్తుంది అని చెప్తున్నారు. ఎవరు జీతం ఇచ్చినప్పటికీ ఇది ఇది ప్రజారోగ్యం సంబంధించి కాబట్టి ఒక ఆయన ఎవరు వచ్చారు, కనీసం రెస్పాన్స్ లేకుండా లోపలికి వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం అనాజీ. అదేవిధంగా ఈ విషయంపై ఎస్పీ గారితో కూడా లైన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనము. ఆ సూపరింటెండెంట్ ఎవరో ఒక ఆయన వచ్చారు, అడ్మినిస్ట్రేషన్ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఎటువంటి ఆ సమాధానం లేకుండా ఎవరో ఫోన్ చేశారు, సింపుల్గా ఒక ఆశ చెప్పి బయట లోపలికి వెళ్ళిపోయిన ఏమంటున్నారంటే, మేమేమి ఆఫీస్ రన్ చేయట్లేదు, మార్నింగ్ నుంచి ఏమి ఎవరు రాలేదు, కానీ మార్నింగ్ నుంచి 19 న్యూస్ వీడియోస్ చూస్ చేస్తామంది అక్కడ కూర్చొని. ఇప్పుడు దగ్గర దగ్గర టైం 1 o'clock అయింది, ఇప్పుడు దాకా కూడా ఎవరు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ వెహికల్స్ కానీ కార్లు కానీ లోపల రన్ అవుతున్న పరిస్థితి. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఈ కరోనా ఎక్కడి నుంచి వ్యాపించేలా ఉన్నట్టు ఏర్పడుతుంది. అందులో నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, ఈవెన్ దో అయ్యే జగన్మోహన్ రెడ్డి సీఎం గారే చాలా స్పష్టంగా చెప్పారు, రేపొద్దున రేషన్ ఇచ్చినప్పుడు కానీ, రేపొద్దున పెన్షన్ ఇచ్చినప్పుడు కానీ ఈ ఫింగర్ స్ట్రిప్స్ ఏదైతే పడితే దానివల్ల వ్యాపిస్తుందేమో అని చెప్పి ఆపిస్తారు. నేరుగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ పెట్టుకుని చేసే ప్రసక్తి ఇక్కడ కనబడుతుంది అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇగో జీ ఆర్డర్ చాలా స్పష్టంగా ఉంది మన దగ్గర, ఈ జీ ఆర్డర్ కూడా వాళ్ళు కావాలని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద సిఎస్ కూడా రిపోర్ట్ చేసే ప్రయత్నం అని చేసే ఇచ్చేస్తున్నాను అనేది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు కూడా లెక్క చేయకుండా సెయింట్ సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వహించడంపై అక్కడ ఉద్యోగులు ఏమంటున్నారు, లేదా యాజమాన్యం ఎవరైనా మీతో మాట్లాడారా? అదే సార్, స్పష్టంగా చెప్తున్నాము, వీళ్ళు ఎటువంటి మాటని పరిస్థితి లేదు. ఒకసారి వచ్చే మళ్ళీ లోపలికి వెళ్ళారు, ఏం మాడకుండా కనీసం ఫోర్త్ స్టేట్కి ఇచ్చే విలువ కూడా ఇవ్వకుండా వెళ్ళారు. ఫోర్త్ స్టేట్ నుంచి విలువ లోపలికి వెళ్ళారు. చూద్దాం దీని పరిస్థితి ఉందో చూద్దాం. ఎస్పీ కూడా లైన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, వాక్ టు స్టూడియో.